హాయ్ గర్ల్స్, సమ్మర్ వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి. అలా అని చెప్పి మనం ఇంట్లోనే ఉండలేం కదా. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తుంది, బయట తిరగాల్సి వస్తుంది. ఈ ఎండలో బయట తిరిగినప్పుడు మన స్కిన్ అనేది సన్ ట్యాన్ కి గురై డల్గా డార్క్గా తయారయ్యి పిగ్మెంటేషన్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్లో మనము ఎండలో తిరుగుతూ కూడా మన స్కిన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్ సైడ్ కనిపించే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. ముందుగా మనం సన్స్క్రీన్ లోషన్ని ఎండలోకి వెళ్ళే 20 నిమిషాల ముందు అప్లై చేసుకోవాలి. చాలామందికి సన్స్క్రీన్ లోషన్ వాడాలి అంటే చాలా అపోహలు ఉంటాయి. సన్స్క్రీన్ లోషన్ వాడడం వల్ల ఫేస్ జిడ్డుగా తయారవుతుంది, ఆయిలీగా తయారయ్యి స్వెట్ వస్తుంది, ఎక్కువ చెమట వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే సమ్మర్లో ఆల్రెడీ మన ఫేస్ ఆయిలీగా అవుతుంది, కాబట్టి మనము జెల్ బేస్ సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయక్కర్లేకుండా ఉంటుంది. సో నేను పర్సనలీ వాడే సన్స్క్రీన్ లోషన్ గురించి మీకు చూపించబోతున్నాను. నేను వాడేది ఆర్గానిక్ హార్వెస్ట్ అనే కంపెనీ సన్స్క్రీన్ లోషన్. ఇందులో SPF 30 అని ఉంది, మీరు చూడొచ్చు SPF 30. అండ్ దీని మీద ఏముందంటే సన్ ప్రొటెక్షన్, మాయిశ్చరైజర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అని ఉంది. సో నేను స్వెట్ నాకు మామూలుగా ఏ సన్స్క్రీన్ అయినా పూసుకుంటే నాకు కూడా స్వెట్ వస్తుంది, అందుకని చెప్పి ఈ సన్స్క్రీన్ని నేను చూస్ చేసుకున్నాను. ఇది అప్లై చేసుకోవడం వల్ల నాకు పెద్దగా చెమట రాదు. అందుకని చెప్పి మీరు కూడా మీ స్కిన్కి సూట్ అయ్యే మంచి సన్స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకుని బయటికి వెళ్ళారంటే సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది మీకు వస్తుంది. మనం ఎండలో ఎక్కువసేపు బయట ఉన్నప్పుడు 3-4 అవర్స్ గ్యాప్లో మనం మళ్ళీ సన్స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయలేనప్పుడు నేను దీనికి ఒక హోమ్ రెమెడీని కనుక్కున్నాను. సో అదేంటంటే, మనం 3-4 అవర్స్కి ఒకసారి మళ్ళీ మళ్ళీ సన్స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకోలేనప్పుడు సన్ బర్న్స్కి గురవుతూ ఉంటాము. సో ఈ సన్ బర్న్స్ నుంచి మనం కాపాడుకోవడానికి అలోవీరా అండ్ కుకుంబర్ ఐస్ క్యూబ్ని మనం ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ పైన అండ్ నెక్ పైన సన్కి ఎక్స్పోజ్ అయిన స్కిన్ పైన మనము దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది సింపుల్గా మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో దీనికి మనకు కావాల్సింది ఒక ఫ్రెష్ అలోవీరా లీఫ్ అండ్ ఒక కుకుంబర్, అదే కీరా అండ్ రోజ్ వాటర్. సో ఇది తయారు చేసే విధానం ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా అలోవీరా లీఫ్ నుంచి అలోవీరా జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాము. ఫ్రెష్ అలోవీరా జెల్ వాడటం వల్ల కొంతమందికి స్కిన్ ఇరిటేషన్స్ వస్తాయి. అలాంటి వాళ్ళు దీనికి బదులుగా మార్కెట్లో దొరికే అలోవీరా జెల్నైనా ఈ ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఈ విధంగా స్పూన్తో మనము అలోవీరా జెల్ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కీరాని తీసుకొని తురుముకుందాము. కీరా తురుము నుంచి మనం కీరా జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కీరా తురుము తయారైంది. దీనిలోంచి నేను జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇలా అలోవీరా జెల్ని, కుకుంబర్ జ్యూస్ని ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని కలుపుకోవాలి. ఇందులో మనము రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను 3 స్పూన్స్ ఆఫ్ రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలోవీరా జెల్ని, కుకుంబర్ జ్యూస్ని ఎంతైతే తీసుకుంటామో అంతే ప్రపోర్షన్లో రోజ్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఐస్ ట్రేలో వేసుకుందాము. ఈ ఐస్ క్యూబ్స్ని మనం ఒకసారి తయారు చేసుకున్నప్పుడు 3-4 రోజుల వరకు మనం దీన్ని వాడుకోవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులకి మనం తయారు చేసుకోకపోవడమే మంచిదని చెప్తాను. ఇప్పుడు నేను ఈ ఐస్ ట్రేని ఫ్రీజర్లో పెట్టబోతున్నాను. ఫ్రీజ్ చేసిన 3-4 అవర్స్ తర్వాత ఈ విధంగా ఐస్ క్యూబ్స్ నాకు ఫామ్ అయ్యాయి. వీటిని ఇప్పుడు నేను ఒక క్లీన్ హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని అందులో పెట్టుకొని అప్లై చేసుకోబోతున్నాను. 2 ఐస్ క్యూబ్స్ని నేను తీసుకుంటున్నాను. వాటిని కర్చీఫ్ లోపల ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు నేను నా ఫేస్ పైన అప్లై చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా స్లోగా ప్రెస్ చేసుకుంటూ మనము ఈ ఐస్ క్యూబ్స్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ కరిగి
మన ఫేస్ పైన మన స్కిన్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతాయి. వీటిని మనం ఫేస్కి, నెక్కి, ఇంకా సన్ ఎక్స్పోజర్ అయిన స్కిన్ పైన ఎక్కడైనా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మనం తయారు చేసుకున్న ఆలో కుకుంబర్ ఐస్ క్యూబ్ని నేను ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత అలాగే 20 మినిట్స్ వదిలేశాను. దాని తర్వాత కూల్ వాటర్తో ఫేస్ని వాష్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఫేస్ చాలా రిలాక్సింగ్గా ఉంది, చాలా సూదింగ్గా ఉంది. సో సన్బర్న్స్ నుంచి మంచి రిలీఫ్ ఇది. ఎండలోంచి ఇంటికి తిరిగి రాగానే ఈ ఐస్ క్యూబ్స్ని మనం కానీ అప్లై చేసుకుంటే చాలా మంచి రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, సో చాలామందికి ఎండ వల్ల ఎంతో కొంత వాళ్ళు ట్యాన్ అయి ఉంటారు, కొంత నల్లగా తయారయ్యి ఉంటారు. సో ఆ నలుపు, ఆ నల్లధనాన్ని, ఆ ట్యాన్ని మనం తగ్గించుకోవడానికి ఇంట్లో దొరికే వస్తువులతో సులువుగా మనం ఎలా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూపించబోతున్నాను. సో దానికి ముందుగా మనకు కావాల్సింది శనగపిండి 1.5 స్పూన్, తేనె 1/2 స్పూన్, నిమ్మరసం 1/2 స్పూన్, అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు, పచ్చిపాలు అయితే బెటర్, 1.5 స్పూన్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనము కలుపుకొని ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ అనేది మనకి శనగపిండి ఉండడం వల్ల ప్యాక్ అనేది కొంచెం టైట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏంటంటే ఒక మంచి ఫేస్ టవల్ని తీసుకొని కూల్ వాటర్లో ముంచి ఆ టవల్తో మెల్లిగా తుడుచుకుంటూ మన ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేసుకుంటే మన సన్ ట్యాన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఇలా ఈ ఫేస్ ప్యాక్ని కానీ మనం అప్లై చేసుకుంటే ఈ ప్యాక్ని మనం వారానికి 2-3 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని కేవలం మనం సాయంత్రం కానీ రాత్రి కానీ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉండే నిమ్మరసం ఉంది, నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. సో ఈ విటమిన్ సి ఇంగ్రీడియంట్ ఉండే ఏ ప్యాక్ అయినా కానీ ఏదైనా కానీ స్కిన్కి అప్లై చేసేటప్పుడు మనము నైట్ టైం మాత్రమే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే సన్కి మళ్ళీ ఎక్స్పోజ్ అయ్యాము అంటే ఇది పూసుకున్న తర్వాత మనము మన స్కిన్ అనేది ఫోటో సెన్సిటివ్ అవుతుంది, ఎక్కువగా మనం మళ్ళీ సన్లైట్ అనేది స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇంకా ఎక్కువ ట్యాన్ అవుతాము, అందుకని ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ అండ్ నైట్ టైమ్స్ మాత్రమే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో 1 లాస్ట్ స్టెప్, టొమాటోని మనం హాఫ్గా కట్ చేసుకొని చక్కెరలో అద్ది స్కిన్ పైన కానీ రుద్దాము అంటే మన స్కిన్ పైన పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తొలగిపోయి స్కిన్ అనేది మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుంది. సో మనం స్క్రబ్బింగ్ చేసినట్టుగానే ఉంటుంది, అండ్ ఈ టొమాటో జ్యూస్ వల్ల మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ టిప్ని మీరు హ్యాండ్స్ అండ్ లెగ్స్ పైన ట్రై చేశారు అంటే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని కూడా మనం రాత్రిపూట మాత్రమే చేయాలి. ఓకే గర్ల్స్, సో ఇవి సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్. సో వీటిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎంతగా ఉపయోగపడ్డాయో నాకు కమెంట్స్లో తెలియజేయండి, దాంతో నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలనుకుంటున్నానని మీరు కోరుకుంటున్నారో అది కూడా కమెంట్స్లో తెలియజేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.